చూద్దామండి. పాన్ పెట్టుకుని బాగా కాలాక ఓ పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకుందాం. పావు కప్పు కందిపప్పు వేసుకుందాం. పచ్చెనపప్పు కందిపప్పు కొంచెం వేగాక అప్పుడు ధనియాలు వేసుకుందామండి. ఇవి కొంచెం లేట్గా వేగుతాయి కాబట్టి ముందే వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు అవన్నీ వేసుకుందాం. లైట్గా వేగినాయండి. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం హాఫ్ కప్పు. ఇవన్నీ ఈవెన్గా వేగాలండి. ధనియాలు కొంచెం వేగినాయండి. కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందాం. జీలకర్ర కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకుందాం. ఒక స్పూన్ మిరియాలు, కొన్ని మెంతులు వేసుకోండి. బాగా వేగాలి. ఇవి ఈవెన్గా ఎక్కువాలండి. బాగా కలపాలి. ఎక్కిపోయినాయండి. వెల్లుల్లిపాయలు కొన్ని వలుసుకొని ఇలా వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బాగా వేగితే రసం పొడి నిల్వ ఉంటుందండి. ఇది నెల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేగితే ఇప్పుడు కట్టేసుకుందాం. ఈ చల్లారనిచ్చి పొడి పట్టుకుందాం. రసం పౌడర్ తయారైపోయిందండి.